రకాలోకం కి స్వాగతం. కర్ణాటక ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. కర్ణాటక ప్రజల్ని అభినందించాలి. కర్ణాటక ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు, నిర్ద్వంద్వమైన నిక్కచ్చి తీర్పు ఏదైతే ఇచ్చారో ఆ తీర్పు అన్ని పార్టీలకు శిరోధార్యం. కర్ణాటక ప్రజల్ని అభినందించాలి. ఎందుకంటే కర్ణాటక ఓటర్లు గత కొంతకాలంగా రాజకీయాల్లో నడుస్తున్నటువంటి కప్పల తక్కెడ కలగూరగంప వ్యవహారం ఏదైతే ఉందో దానిని పూర్తిగా తిరస్కరించి ఒక పార్టీకి 130కి పైబడి సీట్లు ఇచ్చి దానికి గెలుపును కట్టబెట్టారు. కాబట్టి సుస్థిరమైనటువంటి, సమస్యలు లేనటువంటి పరిపాలన ఇచ్చేటటువంటి సౌలభ్యాన్ని కాంగ్రెస్ పార్టీకి వాళ్ళు కల్పించారు. ఈ తీర్పునిచ్చినందుకు ప్రజల్ని అభినందించాలి. అయితే ఇంత బలమైనటువంటి తీర్పు వచ్చి కూడాను కలహాలతోటి, అంతర్గత గ్రూపులతోటి, అధికార దాహంతో పార్టీ గనక చీలిక వాలికలైపోయినట్టయితే, పరిపాలనను పక్కన పెట్టి ఆధిపత్య పోరులో గనక నిమగ్నమైనట్టయితే ప్రజలు ఇంతే కఠినమైనటువంటి తీర్పునిచ్చేటటువంటి అవకాశం ఉంది. రెండవ ప్రధానమైనటువంటి లెసన్ ఈ ఎన్నికల నుంచి ఏంటంటే, రాష్ట్ర ఎన్నికలకు రాష్ట్ర స్థాయి బలమైనటువంటి నాయకత్వాన్ని భారతీయ జనతా పార్టీ డెవలప్ చేయవలసి ఉంది. కర్ణాటకలో కాంగ్రెస్ తరఫున బలమైనటువంటి ఇద్దరు నాయకులు ఉన్నారు. ఒకరు సిద్ధరామయ్య, ఒకరు డికే శివకుమార. బీజేపీ తరఫున బలమైనటువంటి నాయకుడు ఎవరు? ముఖ్యమంత్రి పేరు సైతం పార్టీ చెప్పేటటువంటి స్థితిలో లేదు. ఉన్న ముఖ్యమంత్రిని ఆయనే మళ్ళీ ముఖ్యమంత్రి అని చెప్పే పరిస్థితి లేదు. కాబట్టి పార్టీ రాష్ట్ర స్థాయిలో బలమైనటువంటి నాయకుల్ని గనక రానున్న రోజుల్లో డెవలప్ చేసుకోకపోతే చాలా సమస్యలను ఎదుర్కోవలసి వస్తుంది. ఉదాహరణకి పంజాబ్లో పార్టీకి స్థానికంగా బలమైన నాయకత్వం లేదు. హిమాచల్ ప్రదేశ్లో లేదు. అదేవిధంగా అనేక రాష్ట్రాలు, ఇప్పుడు బీహార్లో కూడాను పార్టీకి బలమైనటువంటి ప్రాంతీయ నాయకత్వం లేదు. బెంగాల్లో ఆ రకమైనటువంటి బలమైన నాయకత్వం లేదు. ఇలా అనేక రాష్ట్రాల్లో పార్టీకి బలమైనటువంటి నాయకత్వం లేదు. ఒక హిమాంత విశ్వశర్మ, ఒక దేవేంద్ర ఫడ్నవీస్, ఒక యోగి ఆదిత్యనాథ్ వంటి పేర్లను, ఒక శివరాజ్ సింగ్ వంటి పేర్లు కొన్ని ఉన్నప్పటికీ కూడా చాలా రాష్ట్రాల్లో పార్టీకి రాష్ట్ర స్థాయి నాయకత్వాలు ఏమీ ఉంది. దీనిని పార్టీ తక్షణము అడ్రస్ చేయకపోతే, బలమైన కేంద్రీయ నాయకత్వం ఉంటుంది, బలహీనమైన రాష్ట్రాల నాయకత్వం ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ పతనానికి ఇదే ప్రథమ కారణం. కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో ఇందిరాగాంధీ, నెహ్రూ, మరొకరు బలమైన నాయకులు ఉండేవాళ్ళు. రాష్ట్ర స్థాయిలో బలహీనమైనటువంటి నాయకులు ఉండేవాళ్ళు. నెమ్మదిగా కొన్నేళ్ళైన తరువాత ఈ బలహీనమైన రాష్ట్ర నాయకత్వం పుణ్యమాని కేంద్రంలో కూడా దెబ్బతిన్నారు. మూడవ ముఖ్యమైనటువంటి గుణపాఠం ఏంటంటే, భారతీయ ఓటర్లు రాష్ట్ర స్థాయి సమస్యలు, ఇష్యూసు, ఎన్నికల ఇష్యూస్ ఏమిటి అన్నది గుర్తించారు. అదే సమయంలో కేంద్ర స్థాయి ఎన్నికలు ఏమిటి, వాటి ప్రాధాన్యం ఏమిటి, అందులో ఇష్యూస్ ఏమిటి, వేటిని దృష్టిలో పెట్టుకోవాలన్నది గుర్తించారు. ఈ రెండు ఎన్నికల మధ్య తేడాని వాళ్ళు గుర్తించారు. కాబట్టి రాష్ట్ర స్థాయి ఎన్నికల సమయంలో కేంద్ర స్థాయి ఇష్యూస్ని గనక తీసుకొస్తే వాళ్ళు దీన్ని పక్కన పెడుతున్నారు. రాష్ట్ర స్థాయి ఇష్యూలపైనే వాళ్ళు ఓటేస్తున్నారు. ఇది గమనించవలసినటువంటి విషయం. రాష్ట్రంలో అభివృద్ధి, లేకపోతే రాష్ట్రానికి సంబంధించినటువంటి సంక్షేమ పథకాలు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ నిర్మాణము, రాష్ట్ర స్థాయిలో పరిపాలన ఏ రకంగా ఉంది, రాష్ట్ర స్థాయిలో నాయకుడి ఇమేజ్ ఏ రకంగా ఉంది, వీటికి రాష్ట్ర స్థాయి ఎన్నికల్లో ప్రాధాన్యం ఇస్తున్నారు. దేశభద్రత, అంతర్గత భద్రత పైన పాకిస్తాన్తో ఉగ్రవాద పోరు, అదేవిధంగా చైనాతో సరిహద్దు వివాదము, భారతదేశం అంతర్జాతీయంగా ఒక ప్రబలమైన శక్తిగా ఎదగడము, ఈ ఇష్యూస్ రాష్ట్ర స్థాయి ఎన్నికలలో తీసుకొచ్చినట్లయితే ప్రజలు వాటిని తిరస్కరిస్తున్నారు. ఇది గమనించాలి. కాబట్టి అతి ముఖ్యమైన గుణపాఠము, రాష్ట్ర స్థాయి ఎన్నికల్ని రాష్ట్ర స్థాయి ఇష్యూలపైనే చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇది మూడవ ముఖ్యమైనటువంటి గుణపాఠము. నాలుగవ ముఖ్యమైనటువంటి, పార్టీకి సంబంధించినంత వరకు రాజకీయ పార్టీలకు సంబంధించిన నాలుగవ గుణపాఠం ఏంటంటే, కింగ్ మేకర్గా రాజకీయాలను చేస్తాము, కింగ్ మేకర్గా రాజకీయాలని శాసిస్తాము, ఒక గుప్పెడు సీట్లను గెలుచుకుని రాజకీయాలు శాసిస్తాము అని ఆలోచించేటటువంటి కొన్ని ప్రాంతీయ పార్టీలను పూర్తిగా తిరస్కరించారు.
ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వంటి రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలు చాలా ఆనందపడుతున్నాయి. బీజేపీ ఓడిపోయింది కాబట్టి చాలా ఆనందపడుతున్నాయి. వాస్తవానికి వాటన్నిటికీ ఒక పెద్ద వార్నింగ్ బెల్ ఈ ఎన్నికల్లో ఇవ్వడం జరిగింది. ఈ ఎన్నికల్లో కుమారస్వామి నాయకత్వంలో ఉన్నటువంటి జేడిఎస్, జనతాదళ్ సెక్యులర్ని ప్రజలు తిరస్కరించారు. ఆ పార్టీకి దాదాపు జేడిఎస్కి 16 సీట్లు తక్కువగా వచ్చినాయి గతం కన్నా. దాని లోయెస్ట్ నెంబర్ ఇది. దేవెగౌడ స్ట్రెచ్చర్లో వీల్చైర్లో ఉండి ప్రచారం చేసి కూడా ఓట్లు అడిగినటువంటి ఈ ఎన్నికలో ఆయనకు బలమున్నటువంటి ప్రాంతంలో ప్రజలు ఆయనను తిరస్కరించారు. అంటే ఈ కింగ్ మేకర్ పాలిటిక్స్, కింగ్ మేకర్ కింగ్ కావాలనుకునేటువంటి పాలిటిక్స్, 20 సీట్లతో 30 సీట్లతో రాజ్యం చేయాలన్నటువంటి ధోరణిని ప్రజలు తిరస్కరించారు. ప్రాంతీయ తత్వాన్ని పెంచి పోషించేటటువంటి పార్టీని ప్రజలు తిరస్కరించారు. కాబట్టి ప్రాంతీయ పార్టీలన్నిటికీ ఒక పెద్ద హెచ్చరిక లభించింది. వాళ్ళకి ఇప్పుడే అర్థం కాకపోవచ్చును, రానున్న రోజుల్లో ప్రాంతీయ తత్వాన్ని ప్రజలు తిరస్కరించబోతున్నారు. రాష్ట్రస్థాయి ఇష్యూస్ వేరు, ప్రాంతీయ తత్వం వేరు. ఇది అర్థం చేసుకోవాల్సిన విషయం. చిట్ట చివరగా బీజేపీ కార్యకర్తలు ఈరోజు చాలా విషాదంలో ఖచ్చితంగా ఉంటారు. అయితే వాళ్ళకి కొంత ఉత్సాహాన్ని ఇచ్చేటటువంటి ఇంకొక వార్త ఉంది. ఆ వార్త ఏంటంటే, ఉత్తరప్రదేశ్లో అర్బన్ లోకల్ బాడీ ఎలక్షన్స్ యొక్క ఫలితాలు కూడా ఇవాళే వెలువడ్డాయి. 4వ తారీఖున 11వ తారీఖున ఎన్నికలు జరిగినాయి. ఈ ఎన్నికల ఫలితాలు వచ్చినాయి. వీటిలో బీజేపీ విజయదొందుభి మ్రోగించింది. బీజేపీ మున్సిపల్ కార్పొరేషన్లో 17 ఉండగా అందులో 16 గెలుచుకుంది. 1 బీఎస్పీకి వెళ్ళింది, సమాజ్వాదీ పార్టీకి కాదు. నగరకం మున్సిపల్ కౌన్సిల్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో బీజేపీ 90 సీట్లు గెలుచుకుంది, సమాజ్వాదీ పార్టీ 36 సీట్లు గెలుచుకుంది, బీఎస్పీ 23 సీట్లు గెలుచుకుంది. అదేవిధంగా నగర పంచాయత్స్, నగర పంచాయతీ అంటే మన చిన్న మున్సిపాలిటీ లాంటివి, నగర పంచాయతీలు మనకు కూడా ఉన్నాయి. బీజేపీ 145 గెలుచుకుంటే ఎస్పీ 72 గెలుచుకుంది, బీఎస్పీ 38 గెలుచుకుంది. మొత్తం ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ, రాష్ట్రీయ లోక్దళ్, అజిత్ సింగ్ నాయకత్వంలో జాట్ల పార్టీ అని చెప్పుకునేది పూర్తిగా దెబ్బతిన్నాయి. ఇది ఎందుకు సాధ్యమైంది? యోగి ఆదిత్యనాథ్ కర్ణాటక ఎన్నికల ప్రచారం కన్నా ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో ప్రచారం చేయటం ముఖ్యమని భావించటం వల్ల స్థానికంగా రాష్ట్రానికి సంబంధించినటువంటి బలమైన నాయకుడు ఉండడం వల్ల, రాష్ట్ర స్థాయిలో కావలసినటువంటి పనిని చేయటం వల్ల, ఆ ఎన్నికలను సీరియస్గా తీసుకోవటం వల్ల ఈ మున్సిపల్ ఎన్నికల్లో విజయం సాధించారు. మున్సిపల్ ఎన్నికలే కదా అనుకోవచ్చును, దాదాపు 4.5 కోట్ల మంది ఓట్లు వేశారు. కాబట్టి యోగి ఆదిత్యనాథ్ కర్ణాటక కన్నా సొంత రాష్ట్రానికి ప్రాధాన్యం ఇచ్చి ఎక్కువ కాలం ఉండి ప్రచారం చేయటం ఏదైతే ఉందో, ఈ రకమైనటువంటి బలమైనటువంటి ప్రాంతీయ నాయకత్వం యొక్క అవసరాన్ని నొక్కి చెప్తోంది. ఈ 5 గుణపాఠాలు కర్ణాటక ఎన్నికలు దేశంలోని రాజకీయ పార్టీలకి, దేశంలోని ఓటర్లకు, దేశంలో ఉన్నటువంటి ప్రజాస్వామ్య వ్యవస్థకి ఇచ్చాయని మనం భావించవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.